రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన అవినీతి అక్రమాస్తుల కేసును ఎవరైతే వాదిస్తున్నారో ఆ వ్యక్తులపై కూడా మీరు కొన్ని ఆయుధంగా మలుచుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా కొన్ని కార్యక్రమాలు చేశారని చెప్పి ఒక వాదన అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం మీకు తెలుసు. అయితే ఈ క్రమంలో నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెనక మీరు నిలబడ్డారో, నేడు ఎందుకు విభేదిస్తున్నారో, రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమతో ఆ రోజు నిలబడ్డారని మేము అనుకోవచ్చా? కేవలం అదొకటే కారణం. అంటే ఇతను నాకు ముందు నుంచి పరిచయం ఉంది. నేను అతనికి అతను ఫస్ట్ ప్రాజెక్ట్ లోన్ విషయంలో కూడా మరి వాళ్ళ తండ్రి గారు నాకు చెప్తే ఆ లోన్ గురించి ఫస్ట్ మాట్లాడింది కూడా నేనే తెలుసు. ఆ తండ్రి గారితో చాలా చక్కటి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి, ఇతను బాగానే తెలుసు. బట్ అంతరంగం పబ్లిక్ కూడా ఓటేసిన తర్వాతగా తెలిసింది, ఓటేసేదాకా తెలియలేదు కదా. అలాగే మనకు కూడా కొంచెం లేట్గా అర్థమైంది. సో రాజశేఖర్ రెడ్డి గారు అందుకని అప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పా, క్షౌరం అయితే కానీ వివరం తెలియదండి. రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇద్దరిని దగ్గర నుంచి చూశారు కాబట్టి అసలు తేడా ఏంటి? ప్రజలందరూ ఇద్దరు మంచోళ్ళే అని అనుకుంటున్నారు కదా కొంతమంది. తేడా ఏంటి అంటే అసలు సంబంధం లేదు, అంత తేడా. ఏ రకమైనటువంటి తేడా? ఆయన మంచోడు, ఈయన మంచోడు కాదు, అతను స్నేహపాత్రుడు, ఇతను స్నేహపాత్రుడు కాదు, అతను మాట తప్పడో మడని తప్పడో, ఇతను ఎప్పుడు మాట తప్పుతూ ఉంటాడు మడని తిప్పుతూ ఉంటాడు, ఏ రకంగానూ సంబంధం లేదు. అతన్ని ఒకసారి కలిసిన వాళ్ళు ఎవరో మళ్ళీ ఇంకోసారి కలవాలనుకుంటారు, ఇతను ఒకసారి కలిసినప్పుడు మళ్ళీ జీవితంలో కలవకూడదు అనుకుంటారు. సో ఫుల్ కాంట్రాస్ట్. అతను హీరో, అతను విలన్. చెడ్డోడు అంటున్నారు కదా, ఒక ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మాకోసం. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అసలు నీకు? అసలు అన్నీ ఇప్పుడు మన కళ్ళు ఎదురుకుండా కనపడేవన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు మనం మనకేం అక్కర్లా. అంటే ఆయనకి తెలియకుండా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు మద్య నిషేధం చెప్పింది ఎవరు? ఆయనే కదా. అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు కదా. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఆ మద్యం మీద నేను లోన్ తీసుకొచ్చి నలుగురికి మంచి చేయాలనుకుంటే వీళ్ళందరూ ఈ దుష్ట చతుష్టయాలు అడ్డం పడుతున్నాయి, అంటే పేదవాడికి పట్టేడు అన్నం పెట్టినవురా అని చెప్పి మాట్లాడారు. నాలుక తాటిమట్ట అది. అంటే అదే మద్యం మీద నేను ఓటు అడగనని చెప్పి చెప్పి మరి ఆ మద్యం విషయంలో మరి ఇవాళ మరి నిన్న కాక మొన్న 8,300 కోట్లు బాండ్లు రేజ్ చేసి, మద్యం బాండ్లు, లిక్కర్ బాండ్స్ అని పేరు పెట్టి మరి దాన్ని సోషల్ వెల్ఫేర్ కోసం వాడతాను అంటే నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎంత సిగ్గు లేకుండా మద్యం తాగుట హానికరం అని చెప్పి మనం ఏ సినిమా వెళ్ళినా కూడా ఆ హీరో ఆర్ ఎవరొకళ్ళు మెయిన్ క్యారెక్టర్లో సినిమా బిగినింగ్లో ఇంటర్వెల్లో చెప్తారా? ఎందుకు బాటిల్ మీద రాస్తారా పొగ తాగడం హానికరం, మద్యం తాగడం హానికరం అని? హానికరం అని రాసి దాని మీద వాండ్లు రేజ్ చేసి నీకు నేను ఆరోగ్యం ఇస్తాను, ఆరోగ్యశ్రీకి ఇస్తాను, లేకపోతే నీకు విద్యకు డబ్బులు ఇస్తాను, ఇదా? రే టీచర్ని పెట్టరా, ఉన్న టీచర్ని రేషన్, టీచర్లకి రేషన్ అండి. రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ అని 18,000 పోస్టులు ఫిల్ చేయడంట. సో నువ్వు చేసేది ఏంటి? అన్ని వ్యవస్థలని నాశనం చేస్తున్నావు.